మనం మాట్లాడుకునేది డయాబెటీస్, అంటే షుగర్ వ్యాధి. కానీ షుగర్ వ్యాధి అనకూడదు, షుగర్ అనేది ఒక సమస్య మాత్రం, వ్యాధి కాదు, జబ్బు మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మొదటగా మనకి డయాబెటీస్లో మనకి రెండు రకాలు ఉండడం జరుగుతుంది. ఒకటి ఏమో టైప్ 1 డయాబెటీస్, రెండోది ఏంటిదంటే టైప్ 2 డయాబెటీస్ అని చెప్తారు మనకి. అది షుగర్ సమస్య అనేది ప్రతి ఒక్క, అంటే మనకి ఒక సర్టెన్, అంటే ఒక వయసులోనే రావడం ఉండడం జరగదు మనకు. పుట్టిన పిల్లల దగ్గర నుండి మనము ఓల్డ్ ఏజ్, అంటే ఒక 60-70 సంవత్సరాలు మనం బతికినంత కాలం వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే. వాళ్ళలో బాగా ఒక 70% వరకు వచ్చేది మనకి టైప్ 2 డయాబెటీస్ అని చెప్తారు మనకి. అసలు టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటిది, అంటే కామన్గా, అంటే సాధారణంగా వచ్చే సమస్య ఇది చాలామందిలో. ఈ టైప్ 2 అంటే మన శరీరంలో ఇన్సులిన్ మాత్రం ఉంటుంది మనకి. ఇన్సులిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మీకు ఇప్పుడు మనం తినే ఆహారం ఉంది, ఆహారం నుంచి మనకి బలం రావాలి. ఆ బలం రావాలంటే మనం తినే ఆహారం నుంచి డైరెక్ట్గా రాదు. ఆ మనం తినే ఆహారంలో ఏవైతే పోషకాలు ఉంటాయో వాటిని అన్నిటిని బర్న్ చేయాలి, అంటే ఒక ఎనర్జీకి, అంటే ఒక బలం కింద మార్చాలి. అలా మార్చాలంటే అది ఆ ప్రాసెస్ అంతా మనకి ఇన్సులిన్లోనే ఉంటుంది మనకి. ఇన్సులిన్ ఎలా అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ప్యాంక్రియాస్ మీకు ఐడియా ఉంటుంది. ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ గ్రంథి అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మన పొట్ట భాగం కింద ఉంటుంది, ఇటు లివర్ ఉంటుంది కాలేయం, దీనికి ఆపోజిట్లో ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది మనకి. సో మనం ఏదైతే, అంటే ఒక తోటకూర తిన్నాం అనుకోండి, తోటకూర పచ్చగా ఉంటుంది, తోటకూరలో మనకి విటమిన్స్ బాగా ఉంటాయి మనకు. సో మనం తిన్నా అదంతా జీర్ణాశనం అయిపోయిన తర్వాత ఆ విటమిన్స్ అన్నీ లివర్ లాగేసుకుంటుంది, లివర్ అలా దాచిపెట్టుకుని అవసరమైనప్పుడల్లా ఆ పోషకాలని, విటమిన్స్ ఏవైతేనే విడుదల చేస్తూ ఉంటుంది డైరెక్ట్గా. ఆ విడుదల చేసినప్పుడు ఇప్పుడు మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉంటాడు ఒక బిల్డింగ్కి, అలాగే ఇన్సులిన్ కూడా ఒక బిల్డింగ్, అంటే బిల్డింగ్ అంటే లివర్ అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడే ఉండడం జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్ లాగా ఇన్సులిన్. అలా విటమిన్స్ వచ్చే కొద్దికి ఆ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసే ఇన్సులిన్ ఒక్కొక్క పోషకాలు, అంటే విటమిన్స్ తీసుకోండి, ఏవైనా పోషకాలు, వాటి అన్నింటినీ చక్కగా కాల్చేసి, ఇప్పుడు ఒక చికెన్ తిన్నా మనం, ఒక మటన్ తిన్న ఏది తినాలన్నా మనం వండుకుని ఎలా తింటామో అలాగా పోషకాలు అన్నింటినీ చక్కగా మన బాడీకి ఎలా కావాలో అది తయారు చేసి పంపించేస్తుంది లోపలికి, బిల్డింగ్ లోపలికి ఎలా పంపిస్తారు సెక్యూరిటీ గార్డ్, కార్స్ బైక్స్ అలా పంపించే ప్రాసెస్ అంతా చేసేది ఇన్సులిన్. ఇప్పుడు మనకి ఆ ఇన్సులిన్ ఉంటుంది బాడీలో, కానీ సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది ఇన్సులిన్. అంటే ఒక బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, కానీ నిద్రపోతూ ఉంటాడు, కానీ లోపలికి ఎవరికి వెళ్తున్నారో బయటికి ఎవరు వెళ్తున్నారో తెలియదు. అలాగే ఇన్సులిన్ కూడా పనిచేయకుండా అలాగే పడుకుంది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏవైతే తిన్నామో దాని నుంచి వచ్చే పోషకాలన్నీ మన బాడీకి డైరెక్ట్గా అందవు, లివర్ కూడా అలాగే దాచిపెట్టుకుంటుంది, అక్కడ ఏమో ఇన్సులిన్ పడుకుంటుంది కాబట్టి లివర్ కూడా ఏం చేయకుండా అలాగే వదిలేసే కొద్దికి పేరుకుపోతుంది అంత చెత్త కింద పేరుకుపోయి, అది సరిగా బాడీకి అందక మనకి అది ఇన్సులిన్ లోపం వల్ల మనకి, దానివల్ల ఇన్సులిన్ సరిగా కాల్చలేకపోవడం వల్ల అది మనకి టైప్ 2 డయాబెటీస్ కింద మారిపోతుంది. అంటే అలాగా పేరుకుపోయి బాడీ అంతా వెయిట్ బాగా పెరిగిపోయి, బాగా ఆకలి బాగా ఎక్కిపోయిపోయి, చెమటలు పట్టేసి, దాహం పెరిగిపోయి ఇలాగా జరుగుతుంది అండి టైప్ 2లో. సో ఇన్సులిన్ ఎంత ఉన్నా సరే మనకి యూజ్ అనేది ఉండదు మన బాడీలో, సింపుల్గా దీనే టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు మనకి ఇంకా, అంటే ఇది ఎక్కువగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం మనం, అది ఉత్పత్తి అవ్వదు. అప్పుడు మనకి ఎలా అంటే, ఇంజెక్షన్స్ తీసుకుంటారు చూడండి చాలామంది ఇన్సులిన్, మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అది ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తీసుకుంటూ ఉంటారు, అంటే ఓ మోతాదు ఉంటుంది మనకి. మనము ఏదైతే రిపోర్ట్స్ చేయించుకుంటామో మనకి డయాబెటీస్లో ఫాస్టింగ్ అండ్ లంచ్ అని, ఆ విధంగా ఎక్కువగా ఉంది, 400 ఎక్కువగా ఉంది అనుకోండి ఫాస్టింగ్ అని మనకి లంచ్ కానీ, ఇన్సులిన్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యూనిట్లు కావాలనుకోండి, ఆర్టిఫిషియల్గా తీసుకుంటాం ఇంజెక్షన్ టైప్ 1 వల్ల. అలా తీసుకోవడం వల్ల అది మన బాడీలో మనం తినే ఆహారం నుంచి మనకి బాడీకి ఏం కావాలో అందిస్తూ ఉంటుంది ఆర్టిఫిషియల్, దాన్ని టైప్ 1 చెప్తారు సింపుల్గా. టైప్ 1 ఎప్పుడైనా సరే తగ్గదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. టైప్ 2 మనం తగ్గించవచ్చు టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు. టైప్ 1లో అయితే మనకి అది వెళ్ళే కొద్దికి మనకి ఇన్సులిన్ స్థాయి, మనకి యూనిట్స్ పెరుగుతూ ఉంటుంది, తగ్గదు కానీ మేనేజ్ అవుతూ ఉంటుంది. హోమియోపతిలో కూడా తీసుకోండి టైప్ 2 తగ్గుతుంది, టైప్ 1 చాలా రేర్, ఎక్కడో 1% తగ్గే ఛాన్స్ ఉంది తప్ప అదేముండదు. లక్షణాలు అయితే మనకి ఇంచుమించు టైప్ 1లో టైప్ 2 ఒకేలాగా ఉంటాయి మనకి, అది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఒకటే డిఫరెన్స్ ఉంటుంది మనకి, అదొకటే కనిపెట్టాలి. టైప్ 2లో మనిషి ఎప్పుడైనా సరే బరువు బాగా పెరుగుతూ ఉంటాయి, టైప్ 1లో బరువు తగ్గిపోతూ ఉంటాయి. టైప్ 2లో బాగా ఆకలి వేస్తుంది, ఎంత తిన్నా బరువు పెరుగుతూ ఉంటాయి, ఇక్కడ ఎంత తిన్నా సన్నబడుతూ ఉంటాయి, రెండు చూసుకోవాలి మనకి టైప్ 1 టైప్ 2లో. సో మనకి దీంట్లో హోమియోలో చాలా చక్కగా ఉంటాయి మందులు. ఒకవేళ మనకి మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ లాంటివి వాడుతున్నారు అనుకుని, హోమియో వాడుకుంటూ ఆల్టర్నేట్గా ఈ టాబ్లెట్ డోస్ అనేది తగ్గించుకుంటూ పర్మనెంట్గా తగ్గించవచ్చు మనం డైట్ ఫాలో అవుతూ.
కానీ టైప్ వన్లో అయితే మనం మేనేజ్ చేయొచ్చు. ఇన్సులిన్ ఒక 10 యూనిట్లు తీసుకుంటున్నారు అనుకోండి, ఆ 10 యూనిట్ల వరకు ఆప్ చేయొచ్చు హోమియోపతి మందులతో. అట్లీస్ట్ ఒక మినిమం ఒక 2-3 యూనిట్ల వరకైనా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకోవచ్చు. మూడోది ఏంటిదంటే, హోమియోపతిలో మనం వాడే పిల్స్, మెడికేటెడ్ గ్లోబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా స్వీట్గా ఉంటాయి. దానివల్ల మన షుగర్ పెరగవచ్చు అని చాలామంది అడిగారు నాకు. అది దానివల్ల పెరగదు మనకి, ఎందుకంటే గ్లూకోజ్ అనేది స్వీట్గా ఉంటుంది, దానివల్ల మనకి షుగర్ పెరుగుతుంది. మనకి మెడికేటెడ్ పిల్స్లు ఎలా అంటే ఫ్రక్టోజ్ లాక్టోస్తో చేస్తారు. ఫ్రక్టోజ్ లాక్టోజ్ అనేది చాలా మంచిది బాడీకి, అంటే మంచి షుగర్ అనుకోండి ఇంకా మనకి. అలాంటి ఫ్రక్టోజ్ లాక్టోస్ని గ్లోబుల్స్ చేస్తారు హోమియోపతిలో మనకు. సో వాటి వల్ల మన షుగర్ పెరగదు వేసుకోవడం వల్ల. ఇవి వాడుకుంటూ, హోమియోపతి వాడుకుంటూ అలోపతి డోజ్ మనం నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. దాంతో మనకి పర్మనెంట్గా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకు. Hi, this is Meenakshi Chaudhary, and go and subscribe to NHealth channel now. Please subscribe to NHealth. Hello viewers, please subscribe to NHealth. Hello andi, nenu mee Venkat, please subscribe to NHealth. Hi, nenu mee Shweta Varma. Please like, share and subscribe to NHealth. Hi everyone, I'm Spanna Palli. Please subscribe to NHealth. Thank you.